హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా నేను మీకోసం ఒక అద్భుతమైన యాప్ తీసుకొచ్చాను యాజ్ యూజువల్. అండ్ ఈ యాప్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎలా సెట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ఈ యాప్ మన డైలీ లైఫ్లో ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అండ్ అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఈ యాప్ మన మొబైల్లో ఉన్న చెత్త అంతా డిలీట్ చేస్తుంది, మన మొబైల్ని బూస్ట్ చేస్తుంది, బ్యాటరీ సేవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం వేరే సెట్టింగ్, వేరే ఫీచర్ ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్లో, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో కంప్రెషన్ అనే ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యాప్లో ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫొటోస్ ఉన్నాయి మాత్రమే. ఓకే, అండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కెమెరా సెలెక్ట్ చేశాను, అండ్ ఈ కెమెరాలోంచి ప్రతి ఒక్క ఇమేజ్ చూస్తున్నట్టయితే మనకి 1 MB, 1.92, 1.19, 1.9, రైట్. సో ఈ విధంగా సైజ్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, రైట్. సో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ 1.92 ఉంది కదా, సో దీన్ని నేను కంప్రెస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. కంప్రెస్, ఓకే ఓకే, ఎస్ ఇచ్చేసేయండి. అండ్ 1.92 MB ఉన్న ఫోటో సైజ్ ఇక్కడ చూసినట్టయితే 768 KB అయింది ఫ్రెండ్స్, రైట్. ఆల్మోస్ట్ మనకి 50% వరకు మన ఫోటో యొక్క సైజ్ అనేది తక్కువ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న ఫ్రెండ్స్, మన మొబైల్లో 1 GB ఫొటోస్ ఉన్నాయనుకోండి. సో మనం ఆ ఫొటోస్ అన్నిటినీ ఈ యాప్ ద్వారా కంప్రెస్ చేసినట్టయితే మనకి 250 MBలో మనం 1 GBని కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా మనకి ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఈజీ స్వైప్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ దీంట్లో ఏం చనవసరం లేదు, జస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీరు రైట్ ఆర్ లెఫ్ట్ కార్నర్లో జస్ట్ ఇలా స్వైప్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఒక సర్కిల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. ఇది ఒక షార్ట్కట్లో యూస్ చేసుకోవచ్చు మనం. మనం రీసెంట్ యాప్స్ యూస్ చేసినవన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. డియో రికార్డర్, సెక్యూరిటీ సెట్టింగ్స్, గూగుల్ అని చెప్పేసి. అదేవిధంగా ఫేవరెట్లో మనకి నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అమెజాన్, అపెక్స్ లాంచర్ యాప్స్, రైట్. సో అదేవిధంగా ఇది వచ్చేసి టూల్ బాక్స్. సో మనం ఈ యాప్ చెప్తున్నాం కదా, దానికి సంబంధించిన ఇక్కడ టూల్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లీన్ చేసుకోవచ్చు మన మొబైల్ని, ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మన మొబైల్లో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ చూడండి, సో 1.27 GB ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీకు డౌట్ రావచ్చు, సో మనకి ఇంకా APK ఫైల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది, యాప్ లెఫ్ట్ ఓవర్స్, థంబ్ ఇమేజెస్, సో ఇవన్నీ మీరు డిలీట్ చేస్తే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు. కాకపోతే మీరు ఏం చేయండి, ఇక్కడ సిస్టమ్ కీస్ మాత్రం క్లియర్ చేయండి ఫ్రెండ్స్, రెడీగా చూడండి. తిప్పని ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్, రైట్. సో ట్యాప్ చేసి గాట్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, స్కాన్ అవడం జరుగుతుంది సిస్టమ్ కీచ్ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 668 MB చెత్త మొత్తం మనకి ఇక్కడ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో మీరు ఏం చేయవలసిన లేదు, జస్ట్ క్లీన్ అని ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ అయిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 668 MB అనేది రిలీజ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ టు క్లీన్ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏమిందంటే, జస్ట్ హోమ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లీన్, బూస్ట్, బ్యాటరీ సేవర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫైల్ మేనేజర్లో ఇక్కడ చూడండి, మనకి డూప్లికేట్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏంటంటే డూప్లికేట్ ఫైల్స్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మన మొబైల్లో ఇప్పుడు మనకి వాట్సాప్లో కానీ మెయిల్స్లో కానీ దేంట్లో అయినా సరే మనకి ఇమేజెస్, ఫార్వర్డ్ ఇమేజెస్ వస్తుంటాయి, రైట్. సో ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా సరే, ఏదైనా సరే డబల్ వస్తుంటాయి. సో బై మిస్టేక్ వాటిని సేవ్ చేసామనుకోండి, మన ఫోన్లో ఉన్న మెమొరీ వేస్ట్ అవుతుంది, బ్యాటరీ వేస్ట్ అవుతుంది, రైట్. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఫీచర్ మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఐడెంటిఫై చేస్తుంది డూప్లికేట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆడియోస్ కానీ, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, మనకి చూపించేస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 337 MB అనేది డూప్లికేట్ ఫైల్స్ మన మొబైల్లో ఆక్యుపై ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 337 MB వేస్ట్ అయిపోతుంది మా మొబైల్ యొక్క స్టోరేజ్, రైట్. సో అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ క్లీన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లీన్ చేస్తే మనకి డూప్లికేట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిలీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
రైట్. సో మనకి ఇక్కడ 195 ఫోల్డర్స్ ఇవ్వడం జరిగింది, అండ్ ఇక్కడ వచ్చేసి 195 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 195 ఐటమ్స్ అనేవి పూర్తిగా డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వాటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.